వెంకటేశాయ. ఇప్పటివరకు విన్న గోవింద నామాల్లో వైకుంఠం నుండి స్వామివారు ఈ భూలోకానికి కలియుగ వైకుంఠానికి విచ్చేసి ఏ విధంగా వచ్చారనేది చక్కగా ఒక సాహిత్య రూపంలో గోవింద నామాల్లో విన్నాం. నిత్య కళ్యాణం పచ్చదోరణంగా తిరుమల విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే అని చెప్పినట్లుగా స్వామివారు అందరినీ అనుగ్రహించడానికి నిత్య కళ్యాణాన్ని నిర్వర్తించుకుంటారు. వీక్షించే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం మనకు కల్పిస్తూ ఉన్నది. అర్చక వరేణ్యులు వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా విశ్వక్సేన ఆరాధన పుణ్యావచన కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారు. వారు పఠించే మంత్రాల్లో ఉండేటటువంటి మహామహోన్నతాన్ని విని ఆనందిస్తూ స్వామివారిని దర్శించాం, అలాగే అమ్మవారిని దర్శిద్దాం, మంత్రాలు విందాం. శ్రీ వెంకటేశ్వరను శరణం ప్రపంచే. ఓం పుణ్యాహమస్తు, శుభమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, అచలైశ్వర్యమస్తు, అప్రతమస్తు, శుభోస్తు, శుభభక్తోస్తు, అవిఘ్నమస్తు, పుణ్యాహమేమ కురుతే వైవాహికోత్సవాంకం స్వస్తి ప్రవంతా ప్రవంతు దోషామి స్వవేదా స్వస్తి నష్టాన వేష నేమిత దాదు వైవాహికోత్సవాంకం భాంగం వృద్ధి ప్రవంతా ప్రవంతు మిత్రేమితేన్నో అస్తు అనురాధాన విషా వర్ధయంత శతం దేవేమస్తమీరా నమో నమో భవతి జాయమానం నాంకేతి సుషామేతగ్రే భాగం దేవే వ్యోపిత రాజ్యాం చంద్రమా సరది దీర్ఘమాయు విద్యుర్నమ్యాహం సమృద్ధి సర్వసమృద్ధి ఆ పోష్టామయ భూవస్థాన భోజ్యోజన ఓమా నసు వజ్జన పవిత్రేణ మేత్రిణి యద్భూతా పునాదమా పునందమాదేవ జనా పునందమనమాదయ పునంద విశ్వాయవ యాతవేద పవిత్రపద పవిత్రేణ పునాహిమ శుక్రేణ వ్యాధ్యత ఆగ్నేకృత్ భాగన గమ్రణ ఏదేవ్రమక్షే ఆగ్నేత మందన బ్రహ్మదేన పునిమహే భావ్యాం దేవసవత పవిత్రేణ సమేణ చ ఇదం బ్రహ్మ పునిమహే వైష్ణదేవీ పునదేవ్యాగాద్ యశ్రే భక్తిస్తున్న వావేత పుష్టా తయా వరంత సుతమాధ్యేషు వయగ్గశ్యామ పితయోరైన వై స్వానస్మిర్మాపునాదు వాత ప్రాణేశ్వరో మయోభూ ప్రథమే పైశాపయోభి రుదావరిజ్ఞమాపనిదాంభ్రోద్భేషమే వర్జిష్టర్థే వమన్మభ అగ్నే దక్ష ఏ పునాహిమ ఏ నివ పునత ఏ నాపోని వ్యంగస తేన దివ్యేణ బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే ఏ భౌమా నిరుధ్యేతే విషభే సమృత గంతసం సర్వగంస పరమశ్రాదే సుతితం మా దృశ్వన పౌమానిధ్యోధ్యేతే త్వే సమృదోరస తస్మై సరస్వదేతే క్షేరగం సర్వే మధురగం పవమానే ్రహ్మణేష్మృతోరసమృతాయ శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం వీక్షించే భాగ్యం కలుగుతున్నది. తిరుమల అని నాలుగు అక్షరాలు మన చెవిన పడగానే మనస్సు ఆనందంతో పులకిస్తుంది, ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరుస్తుంది. తిరుమలనంగా వేదములు
निरंतर इकड़ वेदा विटाई ऋग्वेद साम श्रवण वेदमी इकड़ विनाई तिरमल वेलपुक तिम का नितांतका देवतलू इकड़कोस्तार इध इपू जरूत ददे भक्त कल्याणोत्सव में अंकुरारपण कैंकर्य देवत दिखालक आह्वास्तार ब्रह्मादि देवत इंद्र दिखालक अंदर आनंद वी तिरमल वेलपुक तिम का नितांतका इकड़ निलयू कारणमेमंटे देवदेवे इकड़कोचा राजुगार वच्चिन तर्वात सैन्य रादा हितुलु रारा पंडितुलु रारा सन्नीहितुलु रारा कवुलु रारा एवरु रारु अंदरू वस्तारु अलागे भगवंतुडु वैकुंठम नुंचि वच्चेसि कलियुग वैकुंठंलो वच्चेटप्पटिकि कल्याणोत्सवानिकि ई जरिगेटटुवंटि नित्य कल्याणानिकि देवतलंदरू कूडा आह्वानिंचबडुतुन्नारु अंकुरार्पणलो तिरुमलनंग तापसुल तीर्थम काद विशेष भक्तिकि ఇక్కడ వృక్షాలు తిరుమలలో వృక్ష సంపద ఎక్కువగా ఉన్నది ఈ వృక్షాలన్నీ మనం పార్వేట ఉత్సవంలో ఎక్కువ వృక్షాలను దర్శించుతాం అలాగే తిరుమల చుట్టూ కూడా వృక్షాలు ఉన్నాయి అవన్నీ కూడా ఋషి సంస్కృతి తాపసులు ఒక ఋషి తదేక దీక్షతో తపస్సు చేస్తున్నటువంటి వైశిష్ట్యం తపస్సుని ఎందుకనాలంటే తపస్సు ద్వారా మనసు స్థిరంగా ఉంటుంది మనసు స్థిరంగా ఉండడం ద్వారా వచసు పెరుగుతుంది ఆ వచసు ద్వారా ఆధ్యాత్మిక తేజస్సు వెళ్లి విరుస్తుంది అందుకనే తిరుమలనంగ కోరికలను తీర్చు కోరిన కోరికలు తీర్చేటటువంటి కొండల కోనేటి రాయడు ఏం చేసినటువంటి తిరుమల కాబట్టి భక్తులారా ఈ కళ్యాణం లోక కళ్యాణాన్ని లోక హితాన్ని కాంక్షించి నిర్వహించే వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామి నిర్మించే కళ్యాణం విశ్వక్షణనాథం చూసాం పుణ్యావాచనం చూసాం ఇప్పుడు అంకురార్పణ కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం మరి దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేస్తే మరి దేవతలను ఎలా మర్యాద చేస్తారంటే అగ్ని ప్రతిష్టాపనలో అగ్నిని ప్రత్యేక ఇక్కడ అగ్నిని ఆహ్వానించరు అంకురార్పణలో అగ్ని ప్రతిష్టాపనలో హోమంలో ప్రత్యేకంగా అగ్ని ఆహ్వానిస్తారు ఆహ్వానించి అగ్ని ద్వారా హాజరు రూపంలో హవిస్సులు అందిస్తారు దేవతలకు ప్రస్తుతం జరిగేది రక్షాబంధనం కంకణ ధారణ ప్రతిదర బంధనం ఇక్కడ స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు అనంత మావాహయామి నాగరాజ మావాహయామి అని బృహస్పతి మావాహయామి అంటారు అందున ఈరోజు బుధవారం ఇది బృహస్పతి వాసరం గురువారం కాబట్టి ఇలాంటి కారణం ఏమంటే బుధ గురులు రెండూ కూడా పక్కపక్కన కలిసి ఉంటాయి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధ గురువు పశ్చిమ కార్యసిద్ధి అని జ్యోతిష్యం చెబుతున్నది కాబట్టి ఈ బృహస్పతి వాసరానికి విశేషమైనటువంటి వైశిష్యం ఇక్కడ ఆహ్వానిస్తారు ఆ మంత్రాలు విందాం స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం విశ్వ దేవా స్వస్తే వై శ్వాసరగ్నిం స్వస్తే దేవా సకల శుభదాయకమైంది ఈ కళ్యాణం అంటారు అర్చక స్వామివారు ఎందుకంటే స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణం కళ్యాణం పరమాత్మదేవ మనుషం శ్రీ వెంకటేశం భజ అన్నారు సర్వజ్ఞ సకలామరాజ్యపద సప్తాచలాధీశ్వర సర్వాభీష్ట బల ప్రధాన నిపుణ సత్సత్ ప్రసన్నానన అని చెప్పినట్లు మహానుభావుణ్ణి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఆయన వైభవము
ఎంత గొప్పదో ఎంత విశేషమైనటువంటి వైశిష్యం కలిగినటువంటి మహానుభావుడో ఈ తిరుమలను ఈ స్వామిని విడిచి ఉండటం చాలా కష్టమంటారు ఆళ్వార్లు ఎందుకంటే ఒక అనుభవము ఒక అనుభూతి ఏర్పడిన తర్వాత దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమంటారు ఆళ్వార్లు అందున విశేషించి స్వామివారందు తాదాత్మ్య భక్తి కలిగినటువంటి నమ్మాళ్వార్లు వారు అంటున్నారు స్వామి నీ కైంకర్యమే మాకు పరమావధేని భావించుకుంటూ వజివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వజివిల అడిమై చెయ్య వేండు నాం తెజుగులరవి తిరువేంగడత్తు ఎజల్ కాల్సోది ఎందై తందై తందైకే చెబుతున్నారు వారు మనం తెలుగులో అనుకుందాం అత్యంత ఆనందాన్ని కలిగించేటటువంటి తేజవంతమైనటువంటి విరాజమైనటువంటి విధానంతో విరాజిల్లేటటువంటి ఓ పరంధామా నీవు నిత్యనివాసమైనటువంటి తిరుమల పరమ పవిత్రమైన జలపాతములతో విరాజిల్లుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా పుష్ప సౌరభంతో వెలుగొందుతూ ఉంటుంది ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది ఆనందం కలుగుతూ ఉంటుంది అలాంటి నీవు నిత్యనివాసం ఉన్నటువంటి తిరుమలలో ఏదో ఒక రూపంలో నీ కైంకర్యం చేసే భాగ్యాన్ని ఈ దాసుడికి అనుగ్రహించు అని అంటున్నారు నమ్మాళ్వార్లు వారే అంటారు మరొక దానిలో ఎందై తందై తందై తందైకు ముందై వానవర వానవర కోనోడుం సింధు పూ మజగం తిరువేంగడత్తు అండమిల్ పొగచి కారజిల్ కన్ననే అందమిల్ పొగచి కారజిల్ అన్నలే అంటారు ఏడు తరాలకు ఈ తరానికే కాదు ఏడేడు తరాలకు కూడా ఈ స్వామి కైంకర్యమే కావాలంటారట వారు ఎంత గొప్ప విషయమండి ఏడు కొండల వాని దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం గోదాదేవుకి ఇదే మాట అన్నది ఎత్తైక్కుం ఏడేడు పిరవిక్కుం అన్నది ఒక్క జన్మకి చాలదు ఏడేడు జన్మలకు స్వామి యొక్క అనుగ్రహం కలిగితే దానికంటే ఇంకేముంటుంది మనకు కావాల్సింది అదేవిధంగా నిరంతరము నిత్యసూర్లైనటువంటి విశ్వక్సేనుడు మొదలుగాగలిగిన దేవతలు ఆనందంతో స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉంటారు అలాంటి భాగ్యం మాకు కూడా ప్రసాదించమని నమ్మాళ్వార్లు అత్యంత భక్తితో స్వామివారికి విజ్ఞాపనం చేస్తారు చాలా విశేషం కారణం ఏమంటే ఆళ్వార్లు సాంప్రదాయాన్ని పండించి దానిలో జీవించి దాన్ని ఒక స్థితికి తీసుకొచ్చినటువంటి వారు అందున తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవం అంటే చాలా విశేషం అదేవిధంగా అమ్మవారి దగ్గరకు వచ్చే దర్శక స్వామివారు చక్కగా అమ్మవారి వామహస్తానికి కంకణధారణ నివర్తిస్తున్నారు ఇక్కడ కూడా నమ్మాళ్వార్లు ఒక మాట చెప్పారు ఒక్క క్షణకాలం కూడా అమ్మవారిని విడిచి ఉండలేక హృదయంలో నివాసం ఏర్పాటు చేసుకున్న మహానుభావాన్ని అగలగిల్లేన్ ఇరయ్యమన్రు అలర్మేల్ మంగయురయమార్బా నిగరిల్ పొగజాయ్ ఉలగం మనుడయ్యాయ్ ఎన్నయ్యాళ్వానే నిగరిల్ అమరర్ మునిగళంగల్ విరుంబులం తిరువేంగడత్తానే పొగదల్న అడిమేన్ ఉన్నడు గేజ్ అమరందు పుగందేనే ఇక్కడ కూడా ఎంతో తాదాప్యంతో అనుభూతితో చెప్పారు బాగా ఎండగా ఉన్నది నడవటం కష్టంగా ఉన్నది చల్లటి నీడ దొరికింది ఆ నీడను వదిలిపెట్టి ఎవడైనా మళ్ళీ ఎండలోకి వెళ్ళాలనుకుంటారా అనుకోరు కదా అలాగే భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణం వెంకటేశ్వర స్వామి కటాక్షం అనే నీడ దొరికినప్పుడు బయట ఉన్నటువంటి వ్యవస్థ అనేటటువంటి ఎండలోకి ఎలా వెళ్ళగలుగుతారు వెళ్ళలేరు కాబట్టి అంతేకాకుండా ఇంకో విశేషం ఏంటంటే అమ్మవారికి హృదయంలోనే స్థానం ఇచ్చావు స్వామి నీవెంత దయామయుడివి అలనాడు జానకీదేవి ఒక విశేషం జానకీదేవి వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత జానకీదేవిని లక్ష్మణస్వామిని తోడిచ్చి ఏదో ఒక నెపం చేత మరలా అడవులకు పంపాడు శ్రీరామచంద్రుడు ఆ పంపేటప్పుడు రథంలో పంపించాడు రథములో పంపాడు త్రేతాయుగం అయిపోయింది రామావతారం పూర్తయింది తర్వాత ద్వాపరయుగం వచ్చింది కృష్ణావతారం వచ్చింది ఆ జానకీదేవే ఆ లక్ష్మీవంశ సంభూతురాలు
ఇక్కడ రుక్మిణీదేవిగా అవతరించింది. ఆవిడ అడిగింది, ధన్యం లోక మనోభ్రామ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీఫల దాన శౌర్య కరుణ సంశోభితం, నిన్ను ఏ కన్యలు కోరరు, ఆనాడు లక్ష్మీదేవి కోరలేదా అని అడిగింది. వెంటనే చెప్పాడు, నేను వస్తున్నాను నిన్ను చేపడతాను అని. ఎలా వచ్చాడు ద్వారకా నగరం నుంచి? రథంలో వచ్చాడు. త్రేతాయుగంలో రథంలో జానకీదేవిని పంపాడు. ఈయన మరలా ఒక రథాన్ని తీసుకుని ద్వాపరయుగంలో వచ్చి రుక్మిణీదేవిని చేపట్టి రథంలో ఎక్కించుకుని వెళ్ళాడు. అది మనోరథంగా భావించాలి. భగవంతుని అనుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా యుగములు మారినా తరములు మారినా అవతారములు మారినా అనుకున్నది చేస్తారు. అలాంటి స్వామి ఈనాడు మనందరినీ రక్షించేందుకు సన్నద్ధమై ఉన్నారు. ఇక అర్చక స్వామి వారు కూడా కంకణదానం నివర్తించుకోవడం పూర్తి చేసి తరువాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తూ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మొదలు పెడుతున్నారు. అగ్ని ద్వారా దేవతలకు ఆజ్య రూపంలో అవిశ్రయిస్తారు. ఇక్కడ పఠించే మంత్రాలను విందాం, తెరపట్టేటప్పుడు సంకీర్తన విందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. ఆజ్యభాగ్యే ప్రజాపతి యజిష్ట నిర్వపామే, అగ్ని యజిష్ట నిర్వపామే, వసు జ్యోతిష్ట నిర్వపామే, వరు జ్యోతిష్ట నిర్వపామే, రుద్రే జ్యోతిష్ట నిర్వపామే, ఉపపస్య ఓది మహావిష్ణవేజిష్ట నిర్వపామే, బృహస్పతి యజిష్ట నిర్వపామే, ఆదిత్యభ్యజిష్ట నిర్వపామే, హస్తనిభ్యజిష్ట నిర్వపామే, కోష్ణయజిష్ట నిర్వపామే, కక్షాజిష్ట నిర్వపామే, కక్షదేవత సోమాయజిష్ట నిర్వపామే, యజ్ఞదాతి స్వామిదేవే భ్యోజిష్ట నిర్వపామే, సర్వదేవే భ్యోజిష్ట నిర్వపామే, తృప్తశ్రియామే, చర్మదశ్రియామే,
भगवत भावना जुद्रण बुद्रण सो सूर्य स्वस्मे स्वाहा देव हस्ता जुद्रण बुद्रण सो सूर्य स्वस्मे स्वाहा अभ्यर्चम अक्षतम आद्या नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अददेनम वायुव्याज्ञा प्रजापति स्वाहा नैरुद्यादीशान इंद्राय स्वाहा ओम अग्नि स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यां स्वाहा प्रजापति स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवस्यां ओम महाविष्णवे स्वाहा बृहस्पति स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदिदेव्य स्वाहा हस्तनेभ्य स्वाहा कोष्ठ स्वाहा कक्षाय स्वाहा कक्षदेवते सोमाय स्वाहा औपाज्ञाय स्वाहा यज्ञदाते स्वाम देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्या विगार्य चरुण सावित्रा गृहीत्वा पुनरपि गार्य ओम भुव्याहुतिः ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन मुग्धुस्ता गणमतेन मुग्धुस्ता तौस्तेन मुग्धुस्ता देवसो दप्रासावे अस्तदेवस्त भगवत नारायण अस्पते प्रोटोत्तम श्रीनिवास स्वामन वैवाहिकोजवांगेनाकारोपराय चिद्धार्थ हतो देवाद वैष्णव मोक्षे हरिदेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसोद्रजव हतो देवा अवंत नोहित विष्णुचक्रमे ध्यास दधा विश्वाह इदम विष्णुचक्रमेत्रे दानिधदेव समूढपस्थपाघं श्रेय स्वाह त्रीण बुराचक्रमे विष्णुर्गोपाराव्य रथो धर्माणि दार्यन् स्वाह विष्णोकर्माणि वस्तते यतो रथानि पद्मसे इन्द्रस्य ज्योत्सका स्वाहा तद्विष्टोत्परमंपद गंसदा पश्यन्ति सूरय दिव्य वक्षदात दग्ग स्वाहा तद्विप्राज पन्नवोदा गिर्वां दृष्टन्ते इष्टोद्यत्परम दग्ग स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा हरिते नमग्नुस्ता हनुमते नमग्नुस्ता हस्ते नमग्नुस्ता देवसोदप्राजावे अग्निपृष्ठा ब्रह्मो दशमो ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు చుకవచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను పిలుచుకవచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకే తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకే తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు
వినయాలు నీకు చేసి విందురెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందురెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకె కను సన్న మెలగేవు కంటిమి మీ పొందులు ఈడు జోడులాయెను నీ ఇట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఇట్టి చుట్టరికములు పరపుపై పెట్టి నీకు పాదాలొత్తి బత్తి చూపి సిరుల కాగిటలు పరిబ్రహ్మాణానాం అనేక కోటే బ్రహ్మాండానాం ఏకరమే వ్యక్త మహదహంకారపతి వ్యాపస్తేజో వాయురాకాశాద్వైరారౌణతే అస్మిన్ మహద్ బ్రహ్మాండ మండలే ఆధార శక్తి కూర్మానంద పదమే క్షీరసాగరే శ్వేత దివ్య మండప గజో పరిప్రతిష్ఠితస్య అతల వేతల సుతల తలాతల సాతల మహాతల సప్త పాదాలస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక చ నోలోక తపోలోక సత్యలోకాకే షల్లోకానామతమభాగే మహానాడాయ వనిరాజ శేషస్య సహస్రపణా పరమండల మండితే దిగ్ధండో దండోర్ధం విదే లోకా లోకైకలవదే లవనాద సప్త సాగరే ప్రదే జంబో ప్రఖ్యాత సప్తే ద్వీపే మహేంద్రాద సప్త కులపర్వత విరాజతే హేమకూటాఖ్యాత ఇంద్ర ప్రస్థాద నవగండాత్మకే హరివృష గంభీరా ముదానామింద్ర ప్రస్రమణక పాంచజన్య సింహలలప్తకే పంచా షట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూ ద్వీపే భారత వర్షే వరద గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమజ్జనేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశ భూద్వేషాం ధ్వసా పరేషాం తద్భుంస్యాణాం పితృణాం నరకాధిపత్యేజ్య మోన ప్రమోద సమ్మోన వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య పర హేతు చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి గౌరవాబ్ధి రుక్మిణి చత్రికాశ్యపాబ్ధి కోటి జాతుల లక్ష్య ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానా విధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్న సోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాశ్చులాప్రాధ్యర్థం కన్యాదానం కారిష్యే అయే అశేష జన హృదయానందవర్ధన వెంకటాచలపతి గోవింద శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణ గణకాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖచక్రగ్రహార్ఘనంద కౌమోదకి పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరస బార్హస్పజ భారద్వాజత్రయారుషియ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతిభూత విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య శ్రీ మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగిరస బార్హస్పజ భారద్వాజ త్రయారుషియ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వేద ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పస్తిర్గాతమానసకీయమానస్య శ్రీ మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస బార్హస్పజ భారద్వాజ త్రయారుషియ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానుకటి మణిమకటి జమిని సపరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాది భక్పుర్వాసుదేవస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస బార్హస్పజ భారద్వాజ త్రయారుషియ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కేయుర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రవన్న పారిజాత నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యార్థ దివ్వన లాభణ దేశో రత్నాకరాయ సకల వేదాశాఖాధ్యాయిన అఖిల లోక పవిత్ర పవిత్రాయ శౌన నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీ నివాస పర బ్రహ్మణే వరాయ సమస్త భక్తజన అభ్యుదయ ప్రదాయక వెంకటేశ్వర గోవింద చతుర్వేదాశాఖాధ్యాయ
ಆಜ್ಞಾಯನೆ ಭಾರ್ಗವದ ರಾಬ್ದಾನ್ ಆರ್ವಜಾಮನಗ್ನಿ ಪಂಚಾರುಷ ಪ್ರವ್ರಾಮಿತ ಭಾರ್ಗವಸ ಗೋತ್ರೋದ್ಭವೇ ಸರ್ವಾಲಂಕಾರಪದೇ ಸುರಾಂಗನ ಸಂಸೇವಿತ ಪಾದಾರವಿಂದ ವಿಮಹಾವಿಷ್ಣೋ ವಕ್ಷಸ್ಥಲ ನಿವಾಸನೆ ಆನಂದಗಣಾತ್ಮಿಕ ಮೂಲ ಪ್ರಕೃತಿಭೂತ ಉತ್ತರ ಫಲ್ಗುಣಿ ನಕ್ಷತ್ರೇ ಕನ್ಯಾ ರಾಸೋ ಜಾತಾಯ ಮಾ ಶ್ರೀದೇವಿ ನಾಮ್ನೆ ಕನ್ಯಾ ಋಣೀಮಹೇ ಋಣೀತ್ವಂ ದಾಸ್ಯಾಮಿ ಭಾರ್ಗವೀ ಹೃದಯಾನಂದವರ್ಧನ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಕಾಶ್ಯಪಾವಸ್ತಾರಣೆ ಧೃತ್ರಿಯಾರುಷ್ಯ ಪ್ರವರಾನ್ವಿತ ಕಾಶ್ಯಪಸ ಗೋತ್ರೋದ್ಭವೇ ಸರ್ವಾಲಂಕಾರಪದೇ ಸುರಾಂಗನಾ ಸಂಸೇವಿತ ಪಾದಾರವಿಂದ ವಿಮಹಾವಿಷ್ಣೋ ಅತ್ಯಂತ ಮನೋಹರೀಂ ಅದೋ ಶ್ಯಾಮಲಾಂಗೇ ರೇವತಿ ನಕ್ಷತ್ರೇ ಮೀನರಾಜೋ ಜಾತಾಯ ಮಾ ಭೂದೇವಿ ನಾಮ್ನೆ ಕನ್ಯಾ ಋಣೇಮಹೇ ಋಣೀತ್ವಂ ದಾಸ್ಯಾಮಿ ಮೇದಿನಿ ಹೃದಯಾನಂದವರ್ಧನ ವೆಂಕಟಾಚಲಪತಿ ಗೋವಿಂದ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಶ್ರೀವಾರಿ ಕಲ್ಯಾಣೋತ್ಸವಂಲೋ ಮಹಾಸಂಕಲ್ಪಾನ್ನಿ ವಿನ್ನಾಂ. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? సమస్త భక్తజన హృదయానంద అభ్యుదయ ఆనందదాయక గోవింద అనే పదాన్ని ఒకటి మనం విన్నాం. సుదీర్ఘమైనటువంటి పదాన్ని గోవిందనామాన్ని. అభ్యుదయం అనేది ఎప్పుడు వస్తుంది? అభ్యుదయం అనేది ఆధ్యాత్మికత మనలో పెరిగినప్పుడు వస్తుంది. ఆధ్యాత్మికత మనలో పెరగాలంటే భగవంతుని యందు భక్తి ఉండాలి, ఆయన యందు నమ్మకం ఉండాలి. ఆడవాళ్ళు చెప్పారు, నమ్మనే నవీన్నే తోళ్ళారకలనాథనే నరసింహమదానాయ్ అని. అందరూ నమ్మదగినటువంటి వాడా, నూరారా స్తుతించదగినటువంటి వాడా అన్నారు మహానుభావులు, పెరియాడవారు. మరి అలాంటి నమ్మకం ఎప్పుడొస్తుంది? భక్తి కలిగినప్పుడు వస్తుంది. భక్తి ఎప్పుడు కలుగుతుంది? భగవంతుడు ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరిచినప్పుడు కలుగుతుంది. అలా కలగాలంటే గోవిందనామే కలియుగంలో తారక మంత్రం అయి ఉంటుంది. అందుకనే స్వామివారిని దర్శించండి, మాంగళ్య పూజను వీక్షిస్తూ ఆనందం కలుగుతుంది. మేదిని హృదయానందవర్ధన గోవింద అన్నారు. మేదిని దేవి వసుంధరా భూమాత యొక్క వైభవం, భార్గవి శ్రీదేవి, ఇలా ఒక్కొక్క పదంలో ఒక్కొక్క విశేషాన్ని పొందుపరిచి అనుసంధానం చేయడం చాలా విశేషం. అందుకనే యవ్వాని సద్రూపమీక్షణ పర్వంబు వానికినే జయతు వందనములు. ఎవరికి నమస్కారం చేయాలి? చల్లటి చూపులతో మన కటాక్షించే స్వామివారికి నమస్కారం చేయాలి. యవ్వాని నామాలు ఎంతే నృజాలు వానికినే జయతు వందనములు. ఏ భగవంతుడి యొక్క సహస్రనామాలు, ఏ భగవంతుడి యొక్క దివ్యనామాలు, ఏ భగవంతుడి యొక్క తిరునామాలు. వెంకటేశ్వర స్వామి అంటేనే 1000 నామాల వాడ వెంకటేశ్వర, 3 నామాల గోవిందుడా అంటారు. అంటే 3 నామాలతో ఆయన ఎప్పుడు దూరాన్ని కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. మనం కనుక తిరుపతికి వచ్చినట్లయితే ఆధ్యాత్మిక నగరం కాబట్టి రాత్రివేళ చూస్తే కొండకి దగ్గరగా నామాల కొండ అంటారు ఇప్పటికి కూడా. అది చూచే అన్నమయ్య అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అన్నాడు. ఆయనకు అలా అనుభూతి కలిగింది. పురంధరదాసు వారు అయితే వెంకటాచల నిలయం, వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం అన్నారు. కోకడుగు ముందుకేసి వెంగమాంబ తిరుమల వైభవాన్ని చక్కగా అనుసంధానం చేసింది. శృంగార రాయిని చెలువు మీరిన కొండ, పచ్చపచ్చని కొండ, పసిడి కాంతుల కొండ అన్నది. అందుకని ఆ కొండ యొక్క గొప్పతనం చాలా గొప్పది. దానికోసమే ఆళ్వార్లు కూడా ఏం చెప్పారంటే, మన ఊరికి కొండ ఏ వైపు ఉందో తిరుమల కొండ, అటువైపు తిరిగి చేతులు తోడించి నమస్కారం చేస్తే స్వామి అనుగ్రహిస్తాడు అని ఆళ్వార్లు చెప్పుకొచ్చారు. పిల్లలోకాచార్య స్వామి అనేటటువంటి వారు రహస్య గ్రంథంలో ఎన్నూరైస్వర్ణం ఎన్ పేరైస్వర్ణం అంటారు. నా ఊరు తలిచినా నా పేరు తలిచినా నేను కాపాడతానన్నాడు. అంటమే కాదు అన్నమాట నిలబెట్టుకుంటున్నాడు.
ఇప్పుడు చూడండి ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రతి వారి ఇంట వారి చెంత స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. అందుకనే యవ్వాని చరణాలు ఇహలోక తరణాలు వానికి నే చేతు వందనములు, యవ్వాని హస్తాలు ఇష్టార్థ ఫలదాలు వానికి నే చేతు వందనములు. రెండు చేతులు ధరించి నమస్కారం చేస్తూ ఆధ్యాత్మిక సంస్కారాన్ని మనం తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఇది పెండ్లి యోగం, కళ్యాణం కమనీయం, పెండ్లి యోగం. ఈ యోగం బాగుంటుంది కాబట్టి అభిజిత్ లగ్నంలో, చక్కగా అభిజిత్ లగ్నంలో శ్రీవారి కళ్యాణం తిరుమలలో జరుగుతుంది. అందుకనే సంకీర్తనలో కూడా ఇట్టిగూడ పెండ్లి యోగం ఇద్దరికీను అంటే లక్ష్మీనారాయణలో వైభవము అంటాడు కవి. అంటే ఆయన భావనలో లక్ష్మీనారాయణుడు క్షీరసాగరంలో అర్పించినటువంటి లక్ష్మీదేవి, వైకుంఠం నుంచి వచ్చిన నారాయణ స్వామి, ఈ ఇద్దరు కూడా ఆయన మొదట నారాయణుడయ్యాడు. నమామి నారాయణ పాద పంకజం అన్నాడు కులశేఖరుడు. ఆ నారాయణ అనే పదం ఎప్పుడైతే లక్ష్మీదేవిని చేపట్టాడో లక్ష్మీనారాయణ యోగమైంది, లక్ష్మీనారాయణ వైభవమైంది, అది పెండ్లి యోగమైంది. ఎలా కలిసి వచ్చింది? ఇలా కలిసి వచ్చింది. ఆంగీరస భారసత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరణత భారద్వాజ గోత్రీయుడైనటువంటి స్వామివారికి, శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో అవతరించినటువంటి స్వామివారికి, భార్గవ చవన అపునాన్ ఐదవ పంచార్షయ అని చెప్పుకుంటూ ఉత్తర పలుగు నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవి అనే కన్యారత్నమును, కాశ్యపి అని పిలువబడుతూ కశ్యప ప్రజాపతి సంకల్పతనయ్య రేవతి నక్షత్రంలో మీనరాశిలో అవతరించినటువంటి కన్యారత్నమును ఇచ్చి, వైగానస భగవత్ శాస్త్రోక్తరిత్యా కన్యాదానయుక్తమైనటువంటి మాంగళ్య పూజా సమ్మిళితమైనటువంటి పెండ్లి యోగాన్ని, వివాహ వైశిష్యాన్ని, భగవంతుడి దగ్గర యోగం ఉండదు, ఆయనే మనకు మంచి సద్యోగాన్ని ఇస్తాడు. సద్యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన కళ్యాణం చూస్తే మన యోగం బాగుపడుతుంది అని మనం అనుకుంటూ ఇక్కడ రమణీయంగా ఇట్టిగూడ పెండ్లి యోగం ఇద్దరికి అని చెప్పి లక్ష్మీనారాయణుడుగా అభివర్ణించాడు కవి. అలాంటి సంకీర్తనలు వింటున్నప్పుడు శ్రవణానంద భరితమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇక మాంగళ్య పూజ విషయానికి వస్తే ఈరోజు లక్ష్మీవారంగా చెబుతారు. మహాలక్ష్మి అనుగ్రహం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని. ఆయన నారాయణుడైతే ఈమె నారాయణి. మరి అక్కడ జానగ్రాముల కళ్యాణం జగమెరిగినటువంటి ఆనందం, రుక్మిణీ కృష్ణుల కళ్యాణం ముదాహమైనటువంటి ఆనందం, పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఆనందదాయకం, శ్రీభూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామి వారి కళ్యాణం భక్తులందరికీ కూడా ఆనంద పారదర్శ్యం, అభ్యుదయ ఆధ్యాత్మిక ఆనందమై వెలుగొందుతూ ఉంటుంది. కాబట్టి ఇట్టుగూడ పెండ్లి యోగం ఇద్దరికి ఈవేళ ఇట్టే లక్ష్మీనారాయణ వైభవము అంటాడు కవి. కాబట్టి ఆ వైభవాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ వీక్షిస్తూ ఆనందిస్తూ తరిస్తూ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. మాంగళ్య దర్శన భాగ్యం మహాలక్ష్మి అనుగ్రహానికి తారకణం అని భావిస్తూ శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే అని విజ్ఞాపనం చేసుకుంటూ అమ్మవారిని వేడుకుందాం. మాంగళ్యం దంతు రాధేనా లోకరక్షణ హేతమే కంటే బద్నామి శుభహే దాదే భద్రదాం సదం. మాంగళ్యం దంతు రాధేనా జీవరక్షణ హేతమే కంటే బద్నామి శుభహే దాదే భద్రదాం సదం. మాంగళ్యం దంతు రాధేనా జీవరక్షణ హేతమే కంటే బద్నామి శుభహే దాదే భద్రదాం సదం. మాంగళ్యం దంతు రాధేనా జీవరక్షణ హేతమే కంటే బద్నామి శుభహే దాదే భద్రదాం సదం. పద మాంగళ్యధారణ ముహూర్తస్ ముహూర్తో మహాంగో నిగృహంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఇట్టుగూడి పెండ్లి యోగం ఇద్దరికి నీ వేళ, ఇట్టుగూడి పెండ్లి యోగం ఇద్దరికి నీ వేళ, అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, ఇట్టుగూడి పెండ్లి యోగం ఇద్దరికి.
లక్ష్మీ నారాయణ యోగము కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవా నారాయణ యోగము హనుమతే నమః గ్నస్తా దేవసోదప్రాజావే హస్త దేవదేవతా నారాయణ.
वेदोस्मै स्वाहा समिदसि तेजोसि तेजमय देस्वाहा सूर्य सदिमेह चक्षुर्मेह पाहि स्वाहा सोम सदिमेह चित्तमेह पाहि स्वाहा यम सदिमेह भूतिर्मेह पाहि स्वाहा वायुर्दिमेह प्राणमेह पाहि स्वाहा ब्रह्मणे दिमेह बुधिर्मेह पाहि स्वाहा सप्तते अग्ने सप्तर्षि सप्तदाम अप्रियाणि सप्तहोत्राब्द दाद्वाय जन्तु सप्तयो निर्वाह प्रणस्व गुरुते न स्वाहा पूर्णमात मनसा प्रजापति स्वाहा अग्नि भुक्त गस्वाह वेद भुक्त गस्वाह जो भुक्त गस्वाह जो भुक्त गस्वाह पृथ्वी भुक्त गस्वाह ओषध वनस्पति गंधर्वा धनाच चैव भुक्त गस्वाह अग्नि जैन गस्वाह वेद जैन गस्वाह जो जैन गस्वाह जो जैन गस्वाह पृथ्वी जैन गस्वाह ओषध वनस्पति गंधर्वा धनाच चैव जैन गस्वाह नमः धात्रे धात्रे ओ नमः धमन धात्र जापतये स्वाहा पूर्णाहुति उत्तमां जो होमे पूर्णाहुति वह पूर्णाति है आद्य से जैन इंद्राय जो होमे स्वाहा पूर्णादम जो स्वा पूर्णादम हो दसम हो तो महां तो निगृहं तो तम हो तो ग्रंथे विश्रुज्य ग्रंथे विश्रुज्य अग्नि प्रोक्ष्य आप्यायन्ताम् आमृतयो पृषतयस्तदेवं गच्छतन न सृष्टिमेरे स्वाहा सोध्यन्ताम् देवासदृगं सोध्यन्ताम् देवासदन
కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి అర్చక స్వామి వారు పఠించిన మంత్రం. తర్వాత ఇందాక ఆహ్వానించబడిన దేవతలందరికీ కూడా హవిస్సును అందజేసి సమర్యాదగా వారి వారి స్వస్థలాలకు వెళ్ళి కార్యనిర్వహణ బాధ్యతను చక్కగా నిర్వర్తించమని సూచన చేశారు. మిగిలిన ద్రవ్యాలన్నీ అగ్నికి సమర్పించారు. ఉడోపహారం ఆజ్యోపహారం అని ఇది హోమంలో ఉండేటటువంటి ఒక విశేషం. సనాతన ధార్మిక ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలం యజ్ఞయాగాలు. తదుపరి గోదాదేవి స్వప్నవృత్తాంతాన్ని వీక్షిస్తూ ఉన్నాం. కలగంటి 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 నంబరో కలలో నా స్వామి కానిపించే 1000 ఏనుగులతోడ మంగళ వాయిద్యములతోడ తరలి వచ్చి నన్ను వివాహం ఆడినట్లుగా స్వప్నమును కాంచి దీన్ని నమసమ్మి అని ఆ కళని ఇలాలో నిజం చేసుకున్నది. వారణం 1000 1000 ఏనుగులు స్వామివారితో కలిసి వచ్చినట మంగళ వాయిద్యములట ముత్తైదువులట వైవాహిక వ్యవస్థట అదే వారణమాయరం పూరపాట్ అంటారు సంప్రదాయబద్ధంగా. అలాంటి గోదాదేవి ఎంత వైభవాన్ని సంతరించుకుందో అన్నమయ్య తన సంకీర్తనలో చక్కగా అనుసంధానం చేశాడు. సోముని తోబుట్టువట సొంపు కళ్ళకేమరదు, కాముని తల్లి అట చక్కదనాలకేమరదు, శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకేమరదు అంటాడు. తర్వాత పుష్పమాలా పరివర్తనం. ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారంగా భావిస్తూ ఉండగా శ్రీవారి పుష్పమాలను శ్రీదేవికి సమర్పించారు. అమ్మవారు పచ్చని పట్టు వస్త్రంతో అమ్మవారుల దర్శనమిస్తున్నారు. పచ్చని పట్టు వస్త్రమును బాగుగా తీర్చిన భూషణంబులను విచ్చిన పుష్పమాలికలు వేవిధమును కనువిందు చేయగా చూడచక్కని సోయగంతో సుగంధ పరిమళ సౌరభంతో విరాజిల్లే పుష్పమాలలు చేసుకున్న పుణ్యమేమో కదా. స్వామివారికి అమ్మవారికి గళసీమలు అలంకార ప్రాయమే విరాజిల్లుతున్నాయి. ఏ చెట్టుకు లభించినా ఏ కొమ్మకు పూసినా స్వామికి కర్యలో వినియోగించబడటం చాలా విశేషం. మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా పుష్పమాలను అలంకరింపజేస్తుంటే అమ్మవారు ఆనంద పారవశ్యంతో, స్వామి ఇది ఆదివరాహ క్షేత్రమని ఇందాక అన్నారు కదా, కాబట్టి అటువంటి ఒక అవతార విశేషాలను కాపాడారు మీరు, కాబట్టి మీ అందు వాత్సల్యంతో ఈ పుష్పమాల మీకే చెందాలని సమర్పిస్తున్నామంటోంది అంటే అనుకుని అర్థం చేసుకుని కుటుంబ జీవనాన్ని నడిపిస్తే అర్థము పరమార్థము పారమార్థిక చింతన వెలుగుంతాయని చెప్పడానికి ఈ పుష్పమాల పరివర్తన విశేషంగా మనం భావించుకోవచ్చు. భక్తితో భక్తులు వీక్షిస్తున్నారు. మరింకెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రత్యక్ష ప్రసారంలో సుదూర ప్రాంతం నుండి దర్శించి ఆనందిస్తున్నారు. వారందరి ఇంట సిరుల పంట కావాలని వెంకటేశ్వర కటాక్షం కలగాలని వేడుకుంటూ చక్కటి సంకీర్తన వింటూ
అర్థదారోపణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. పసిడియ చేతలివే పట్టరో వేగమే రారో సిడియ క్షతలివే పట్టరో వేగమిరారో దెసల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమిరారో దెసల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమిరారో శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి నీ పసిడియ క్షతలివే పట్టరో వేగమే రారో జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు.